బెట్టా ఇది నాకు వైద్యంలో ఆఖరి గుడిక ఇది మిగితే నీకు గత జ్ఞాపకాలే కాదు గత జన్మ కూడా గుర్తుకొస్తుంది మూకొలో జంకా 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 క్వారీలన్నీ నా కబ్జాలోనే ఉన్నాయి. వీడికి క్వారీలో కబ్జాలు. మీ మేనల్గారికి మరి మన పరిస్థితి ఏంట్రా? సాప్ సాప్ సాప్, మీ మేనల్డు గారికి అన్ని గుర్తుకొచ్చినాయి. అతన్ని కొట్టిన వాళ్ళు బ్యాంకాక్ వాళ్ళు అంట. మొత్తం వివరాలన్నీ మీకు చెప్తాడు. రండి ఆవో సాప్, కమాన్ ఆవో. దేకో దేకో సాప్, దేకో. ఏందిరా దేకేది? నువ్వు దేకో. ఈ పొట్టి మస్తాను నాకు తెలియని విషయాలు గుర్తుకొచ్చినాయని చెప్పమంటున్నాడు. వీడి టార్చర్ భరించలేక గుల్కలు మింగలేక ఊరు వదిలి పారిపోతున్నాను. ఇట్లు నేనే సిద్ధ. మేరా మాట నమ్మండి, నాకి వైద్యం నాకి మోసం చేయాలి. వీడి గుళికలన్నీ తీసుకెళ్లి వీడితోనే మింగించండి. రాయ్ నాకో సాబ్, నా గుళికలు నేను మింగితే నాకి గతం పోతుంది సాబ్. ఏ రా ఏ చూటే ఏంది, మతి తెప్పించమంటే మా మతి పోగొడుతున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేద్దాం దింపాలా? అలాగేలే, పెళ్లికి ఇంకా 2 రోజులే ఉంది. ఈ 2 రోజులు వీడిని ఎక్కడైనా దాచిపెట్టండి, దాని తర్వాత చూద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, మేమందరం ఉన్నాంగా. జనరల్గా ప్రేమికులకి ప్రేమే తోడుగా ఉంటుంది, కానీ మన ప్రేమకి మన కుటుంబాలు తోడుగా ఉన్నాయి. 2 రోజుల్లో జరిగేది మన పెళ్ళే. అమ్మని ఈ హనీ ప్రేమించింది గ్యాంబ్లర్ గోపి గణ్య. యాడికెళ్తున్నాం? అటు చూడు. వీళ్ళేంటి ఇక్కడ? ఏం చేద్దాం? మా నాయన చెప్తా. చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా? ఆ ఏమంటాడు? రే గజ, నీకు పెండ్లి చేసేది నీ మీదున్న ప్రేమతో కాదు, ఆ పాండవపురం మీద ఉన్న పంతంతో. ఆ అమ్మాయి ఎక్కడ తిరిగినా, ఎవరితో తిరిగి చెడినా నువ్వు చచ్చినట్టు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలా? నాయనా, నీకొకటి తెలుసా, జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. టేస్ట్ చేసినా కరిగిపోతుంది, వేస్ట్ చేసినా కరిగిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే కరగదు కదా. అయినా నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించకుండా వద్దన్న వాళ్ళ గురించి ఆలోచిస్తావే? కొంచెం ఆలోచించు. నువ్వు మజిల్స్ తో మ్యాన్లీగా ఉన్నావు, నీకు కత్తి లాంటి అమ్మాయి దొరుకుతుంది. వీడికి కాబోయేదాంతో వాడు, వాడికి కాబోయేదాంతో వీడు. తట్టుకోలేకపోతున్నాను. గ్రహరాజు గారు, అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎవరన్నా చూస్తే బాగుంటుంది. పువ్వు మీద తుమ్మిది వాలాలు గాని, పువ్వు మీద పువ్వు వాలిందేంటి? అక్కడ గజాతో, ఇక్కడ నా కూతురుతో. ఇది మామూలు మోహిని కాదురా, జగన్మోహిని దేవుడు. రే బామర్ది, గనుల శాఖ మంత్రి గెస్ట్ హౌస్ కు వచ్చినాడంట. ఆయనకి లంచం ఇచ్చి పెండ్లి పత్రిక ఇచ్చేసి వస్తా, కాస్త ఇల్లు చూసుకో. జాగ్రత్త జాగ్రత్త. ఈ కొంపలో ఏం మిగిలిందని చూడాలరా. అసలు ఈ గ్రహరాజు నమ్మాలో వద్దు ఏమీ అర్థం కావట్లేదు. వేళ్ళని కూడా వదలవా.
మాటలు చెప్తా. నా వల్ల కాదు, ఐ కెనాట్ స్టే హియర్, లెట్స్ గో టు స్టేట్స్. తండ్రి గారు, ఎందుకే అర్థం లేని ఆవేశం? ఏమే, నువ్వు చేంజ్ చేసిన వేష భాష కాదే, నువ్వు వేసే వెద వేషాలు కూడా తెలుసు నాకు. ఐ కెనాట్ టాలరేట్ దిస్, కమ్ ఆన్, మొత్తం సర్దేసుకొని రెడీ అయిపో. అది నాన్నగారు. ఇది ఇల్లా? హాయ్ కుక్కు. ఏంటి మోహిని ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. అడుగుతుంటే మాట్లాడవేంద్రా. దోస్ దోస్ దోస్, వాడి పైన కత్తిరి పెట్టారండి. వాడు మోహిని అన్న మోహన్. మోహిని అన్న మోహన. అవును దోస్. రే కత్తులు తీయండిరా, వెళ్ళండి వెళ్ళండి. అంటే నా చెల్లి స్నానం చేస్తుంటే మీరు ముగ్గురు చూడడానికి వచ్చారా? చిచి, అసలు ఎలాంటి పిల్లలు కన్నారండి మీరు? అయినా మీరు ఈడకెందుకు తగలంటారా? నైనా నా బాల్ పడిపోయింది ఆయనడా. అవును నైనా. ఏయ్, అసలు నేను యూనిఫామ్ లో లేను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేవాడిని. పోలీసా? అయినా నిన్ననాలు బావా, అసలు 1,000 కోట్లు ఆస్తున్న నా చెల్లెల్ని ఈ స్టూపిడ్స్ కొంపలు పడేస్తావా? 1,000 కోట్ల? ఏదో నీ మీద మోసపడింది కాబట్టి ఇన్నాళ్ళు గమ్మును ఊరుకున్నాను. అసలు తన వెనకాల ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా నీకు? ఒక్క సెకండ్ లో ప్రూవ్ చేస్తాను. ఏయ్, నా చెల్లెల్ని చేసుకుంటావా? ఈ ఫంక్షనల్ బుక్ చేయమంటారు? నువ్వు ఎన్నిసార్లైనా చేసుకుంటానండి. దట్ ఈస్ మోహినీస్ రేంజ్, ఇప్పటికీ మించిపోలేదు. త్వరగా ఆలోచించి ఆ డెసిషన్ నువ్వు చెప్తే బాగుంటుంది. నేను మళ్ళీ వస్తా. అదేంటండి, మోహిని కలవడానికి వచ్చి కలవకుండా వెళ్ళిపోతున్నారు? నీ వెళ్తేనే తను వస్తుంది. అదే, నేను వెళ్ళి మోహినికి పెళ్లి సెట్ చేసి ఆ తర్వాత మోహన్ దానికి చూపిస్తా. ఈరోజు ఈ పెళ్లి సుయోధన ఏర్పాట్లని చేసేసాడు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోతుంది. నాయుడు గారు మాటిచ్చి వెళ్ళిపోయాక నాకు మాత్రం కాళ్ళు చేతులు ఆడడం లేదు. మన నాయుడు గారి దగ్గర నుంచే ఫోన్ అండి. ధర్మన్న గారు, మీరేం భయపడకండి. ఈరోజు కోసమే నేను ఎన్నాడు ఎదురు చూశాను. నర్తనశాలలోని ఆఖరి ఘట్టం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. నాయుడు గారు ఇచ్చిన భరోసాతో కొండంత ధైర్యం వచ్చింది. బావా, నేను చివరిసరిగా అడుగుతున్నాను, ఈ ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మరి మన పెళ్లి ఎప్పుడు అవుతుంది బావా? లక్షసార్లు చెప్పాను జరగదని, ఎప్పుడు చూసినా పెళ్లి తేట. సిగ్గులేదు నీకు? అంతేలే బావా, నేను నీ వెంట పడుతున్నా కాబట్టి నీకు అలసైపోయాను. కోహినూర్ డైమండ్ ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడే మన ఇండియన్స్ కి దాని వాల్యూ తెలిసింది. నన్ను కూడా ఎవడో ఒకటి లేపకపోతే కానీ నీకు నా విలువ తెలీదు. ఆఖరికి నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తు పెట్టుకో బావా. ఇదే ముహూర్తానికి ఇదే పెళ్లి మండపంలో నీ పెళ్లికి 1 నిమిషం ముందే నీకంటే బలవంతుణ్ణి, నీకంటే సుందరాంగుణ్ణి, నీకంటే మంచి ప్రయోజకుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఇదే ఇంట్లో నా ప్రాణాలు తీసుకుంటాను. ఇది మంగమ్మను మించిన ఈ మోహిని శపథం. సబక్.
రోజుతో మన బంధం తెగిపోయింది. అదేంది? అంతేగా, ఈ రోజుతో నీ పెళ్ళైపోతుంది, నా జీవితం అయిపోతుంది. పద లేచిపోదాం. నేను లేచిపోవాలనుకుంటే నా 16 ఏటే లేచిపోయేదాన్ని. 10 మంది ముందు పెళ్లి పందిట్లో నా పెళ్లి జరగాలి, అది మా బావగాడు చూడాలి. నీకు తమ్ముంటే, నువ్వు మగాడివి అయితే, నువ్వు నన్ను ప్రేమిస్తే పోయి మీ నాయన్ని అడుగు. అది కాదు మోహిని. మోహిని, పెండ్లి ఏర్పాట్లు బాగా చేసినారండి. నాయనా, నీకు విషయం చెప్పాలా? పెండ్లై నాకు చెప్తులేరా? పెండ్లి గురించే నాయన, ఇదే మండపంలో నేను మోహిని పెళ్లి చేసుకుంటా. ఏంది మోహినిరా? ఐ లవ్ మోహిని. తల పగిలిపోతే మోహిని వాడు కాదు, నేను చేసుకుంటా. ప్రాణాలు తీస్తా, మోహిని నాదే. ఏం మాట్లాడుతున్నావు రా గజ? సాయంత్రం నీ పెండ్లి పెట్టుకుని. అదే చెప్తున్నా, మోహినితో నాకు పెండ్లి కావాలి. మరి ధర్మన్న కూతురు? అడిగో నీ ఫ్రెండ్, వాడికిచ్చి పెండ్లి చేయి, అది వాడితోనే కులుకుతుంది. ఏంది దోస్త్, ఏం మాట్లాడుతున్నాడు వీడు? నిజమే దోస్త్, నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడే హనీ నన్ను కోకింది. నీ పేకముక్క ఎత్తిన విశ్వాసంతో ఆ అమ్మాయితో నేను ఫిజికల్గా అడ్వాన్స్ అవ్వలేదు. ఫుల్ షో లాంటి నా ప్రేమని, డీల్ కౌంట్ లాంటి మన ఫ్రెండ్షిప్ కోసం మిడిల్ డ్రాప్ అయిపోయాను. నీ గోలాపు, నువ్వు వెళ్ళి తాళి పట్టారా? మోహిని నీకు మరదలు, కూతురుతో సమానం చెప్పాను కదా. మోహిని నీకు తల్లి లాంటిది, మోహిని మీ కూతురు లాంటిది. రాయిందే అన్నదమ్ములై ఉండి ఒక ఆడదాని కోసం ఇట్లా కొట్టుకుంటున్నారేంద్రా? మన గౌరవ వంశ పరువు ఏం కావాలి? పోయవాని వేటుకు గాయపడిన కోయిల, గుండె కోత కోసిన చేసిన ఊయల. మోహిని విషం తాగేసింది. లెటర్ ఉంది, నాకు చదువు రాదు మోహిని. అందరికి నమస్కారం, నేను మోహిని. దేవుడు నాకు ఒక శరీరమే ఇచ్చాడు, మూడిచ్చుంటే బాగుండేది. ముగ్గురికి జీవితాన్ని పంచేదాన్ని. నేను బెడ్ లైట్ లాంటి దాన్ని, ఒక బెడ్రూమ్లో మాత్రమే వెలగలను. ఫ్లడ్ లైట్ లాగా స్టేడియం మొత్తం వెలిగివ్వలేను. అందుకే ఏ రూమ్లో వెలగాలో తెలియక నా లైట్ నేనే స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాను. పెద్దవాడు గుణ, ట్యూబ్ లైట్ లాంటి వాడు, చాలా మంచివాడు. రెండో వాడు గణ, టార్చ్ లైట్ లాంటి వాడు, కరెంటు లేనప్పుడు వెలుగునిస్తాడు. ఇక నెక్స్ట్ గజ, ఫోకస్ లైట్ లాంటి వాడు, నన్ను ఫోకస్ లోకి తీసుకొచ్చాడు. ఐ విల్ మిస్ యూ ఎవ్రీబడి. వచ్చే జన్మంటూ ఉంటే ముగ్గురుగా పుట్టి మీ ముగ్గురికి పెళ్ళాలుగా అవుతాను. బాయ్. పోలీసులు, కంగారు పడకండి, అది నా ఫోన్. నా పోలీస్ బావా. హలో బావా. పోస్టింగ్ ధార్వాడ్ జిల్లాలోనే వేయించుకున్నాను. మొట్టమొదటి పోలీస్ డ్రెస్ లో నా ముద్దుల చెల్లెలికే నేను కనిపించాలి. ఐఎమ్ కమింగ్. నీ పోలీస్ అన్న నీ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడట. లేకపోయిన దోస్త్, నువ్వే రక్షించాలి. షడ్జ మడ్జ ఖరాడ్జ వీడ్జ సుధా జలాడ్జ తడ్జాకరి. నా మోహిని చచ్చిపోయింది, మీరే మళ్ళీ ఉపగ్రహరాజ్. గురుజీ, అరగంటకు ముందు నీకేం చెప్పాను? మోహిని ఈ లోకం విడిచి వెళ్ళిపోతుందని చెప్పారు. అంతా నేను చెప్పినట్టే జరుగుతుంది గురుజీ. గురుజీ, మీరే మా దేవుడు, ఈ గండం నుంచి మమ్మల్ని తప్పించు. అది తెలిసి వచ్చాడు, తనకు ఉపాయం ఉంది. గోపి హనీని ప్రేమిస్తున్నాడు,
ఆ అమ్మాయిని వాడికి ఇచ్చి చేసేద్దాం. సమస్యను వాడి నెత్తి మీదనే వేసుకుంటాడు. ప్రేమ కోసం వాడు ఏమైనా పాటుపడతాడు. లేదా ఆ ఐపీఎస్ వస్తాడు, అందరి పిట్టలు కలిసి కలిసేస్తాడు. హరి రిక్వెస్ట్ గో గో దోస్త్ దోస్త్. చావు జరిగిన ఇంట్లో పెళ్లి జరగాలంటారు, నువ్వు హనీని పెళ్లి చేసుకోవాలా? నేనా? కుదరదు దోస్త్. ఇంకేం చెప్పొద్దు దోస్త్, నువ్వు తాళి కడుతున్నావు అంతే. ఓకే సరే, థ్యాంక్ యూ దోస్త్. మరి డెడ్ బాడీ నేను చేద్దాం, కారీలేసి కప్పెట్టిద్దామనా? బావులో పడేద్దాం, నీళ్ళు తోడేటప్పుడు కాలు జరపడిందని అందరికి చెప్తాం. రైట్, లేపండ్రా సవాన్ని దోస్త్. ఇది నేను చూసుకుంటా, నువ్వు రిలాక్స్ అవ్వు. ఏయ్ వచ్చి బాడీ దీన్ని. ఏ మీరు కాదు, దీనికి ఒక స్పెషల్ యాక్షన్ టీమ్ కావాలి. ఏ మీరిద్దరు రండి. తాళివండి. వాడన్న ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేస్తున్నాడు రా, పక్కే లేడుతారా? దించండి రా, పిల్లలు గుచ్చుకున్నాయి దించడే. త్వరగా ఈ చీరు తీసా బొమ్మ కట్టండి రా. Ha 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 ha.